హాయ్ వియర్స్ వేణుస్వామి మనం ఇప్పటికే చాలాసార్లు ఆయన గురించి చర్చించుకున్నాం కానీ రోజుకొక వార్త ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన కూడా అలాంటి వార్తలు మనకి బయటికి చెప్పడం జరుగుతుంది మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలోనే ఆదిపెనశెట్టి దంపతులు విడిపోతారని ఆయన చెప్పడం మనం చూసాం ఎందుకంటే వాళ్ళిద్దరి జాతకాలు బాలేదు విడిపోవడానికి ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి గతంలో చెప్తే మనం దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది అది మనం ఇంతకుముందు చర్చించుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వేణుస్వామి గురించి మళ్ళీ మాట్లాడుతున్నా ఏంటి ఇవ్వాలి ఎందుకు ఆయన మళ్ళీ మన ప్రస్తావనకు వచ్చాడు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మాత్రం ఆయన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది అంటే ఏం చెప్పాడు బాగుందనా బాగలేదనా అనేది మీకు ఒక సంశయం మొదలై ఉంటుంది అల్లు అర్జున్ గారి జాతకం అయితే చాలా సూపర్గా ఉందని చెప్పాడు దాదాపు ఇప్పటి నుంచి ఒక పది సంవత్సరాల పాటు అల్లు అర్జున్ గారి కెరీరు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి సక్సెస్ అవుతాడని చెప్పాడు అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు సక్సెస్లో లేడా అనే అనుమానం మీకు రావచ్చు కాకపోతే ఏంటంటే ఎంత బడా హీరో అయినా కానీ హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్స్ కూడా చాలామంది హీరోలు చూశారు ఆ ఆ కోవలోకే అల్లు అర్జున్ కూడా ఉన్నాడా లేదా అనే విషయం వేణుస్వామి చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకుంటే మనం చాలామంది హీరోలు ఒక పీరియడ్ మొత్తం హిట్ సినిమాలు చూసి తర్వాత ఒక పర్టికులర్ టైం అంతా కూడా వాళ్ళు ఫ్లాప్స్ చూశారు ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే ఒకళ్ళు ఇద్దరని కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరికీ కావచ్చు లేకపోతే ఇప్పుడే వచ్చే హీరోలకు కావచ్చు ఈ టైం అనేది అంటే ఈ క్రూషియల్ టైం అనేది చాలామందికి వచ్చిపోయింది అంటే వాళ్ళు హిట్స్ చూశారు ఫెయిల్యూర్స్ చూశారు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువ అడుగుతారు సో అదే కోవలోకి అల్లు అర్జున్ గారి కెరీర్ గురించి అడగటం జరిగింది అడిగితే ఆయన అంటే ఒక పది సంవత్సరాల పాటు అల్లు అర్జున్ కెరీర్ చాలా బాగుందని అంటే ఏ సినిమా తీసినా కానీ అద్భుతంగా హిట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జన్ గారి అప్కమింగ్ మూవీ అనేది మన అందరికీ తెలిసిందే పుష్ప టూ ద రూల్ అనేది సో ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది పుష్ప వన్ మనం చూసాము అది బంపర్ హిట్ అయింది దాదాపు రెండు వందల యాభై కోట్లు పెట్టి సినిమా తీస్తే దానికి ఒక నా డబల్ అనుకోవచ్చు ఒక నాలుగు వందల కోట్ల దాకా దరిదాపుల్లో సినిమా కలెక్షన్స్ రావడం జరిగింది అంటే ఎంత బంపర్ హిట్ అనేది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే పుష్ప వన్ సీక్వెల్గా పుష్ప టూ వస్తుంది పది సంవత్సరాల పాటు తిరుగులేదు కాబట్టి ఆయన చేసే పనికి కూడా ఆటంకాలు ఉండవు ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో పుష్ప టూ కూడా సూపర్ ఉంటుంది అని చెప్పే ఉద్దేశం మనకు అర్థమవుతుంది అంటే మొత్తానికి అల్లు అర్జున్ గారు పది సంవత్సరాలంటే ఇప్పుడు పుష్ప టూ సక్సెస్ అయి అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో పాటు మరో పదేళ్ళు అంటే వచ్చే పదేళ్ళు ఆయనకి తిరుగులేదు అని చెప్పే ఉద్దేశంలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మన అల్లుర్జం గారు త్రివిక్రమ్ గారితో దిగిపోతున్నాడు తర్వాత శ్రీరామ్ శ్రీరామ్తో దిగిపోతున్నాడు తర్వాత మన కొరటాల శివగారితో దిగిపోతున్నాడు సందీప్ వంగ ఆయనతో కూడా సినిమా అనుకుంటున్నారు అని చెప్పి కూడా మనం విన్నాము సో మొత్తానికైతే రాబోయే ప్రాజెక్టులు అన్నీ కూడా భారీ ప్రాజెక్టులే అంటే మంచి మంచి డైరెక్టర్స్ మంచి స్క్రిప్ట్లు తీసే డైరెక్టర్సే కాబట్టి అర్జున్ గారి కెరీర్ ఇటు జాతక పరంగా అటు సినిమాల పరంగా మొత్తానికి ఒక పదేళ్ళు ఇండస్ట్రీని ఏళ్తాడని మాత్రం అర్థమవుతుంది ఇదో రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం మంచి జోష్నిచ్చే న్యూస్ అని చెప్పొచ్చు వేణుస్వామి గారు ఆయన జాతకాలతో పాటు సినిమా రిజల్ట్ కూడా చెప్తే వారు ఏ హీరో సినిమా గురించో ఏ హీరో గురించో చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన్ని ఫాలో అయ్యే పరిస్థితి కనపడుతుంది మరి ఇదో రకంగా ఆయన్ని క్రేజ్ పెంచుతుందా లేకపోతే ఒకవేళ రిజల్ట్ కనుక తారుమారైతే మరి ఆయన్ని విమర్శలుగా మామూలుగా రావు ఎందుకంటే సినిమా హిట్ అయ్యి మంచిగా మంచి ప్రశంసలు వస్తే అభిమానులు కావచ్చు అందరూ కావచ్చు ఆయన్ని ఓకే అంటే వేణుస్వామి అతన్ని నమ్మచ్చు అనే ఒక హోప్లోకి వస్తారు ఆయన చెప్పాలనుకుంది చెప్తాడు అది వాస్తవా అవాస్తవం అనేది కాలం నిర్ణయిస్తుంది సో మొత్తానికైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే మంచి ఎట్లా ఫుల్ మీల్స్ ఫీస్ట్ అనమాట మంచి ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఒక హైదరాబాద్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలాంటి న్యూస్ మాత్రం ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పారు మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి ఓ పది సంవత్సరాల పాటు తిరుగులేదు కాబట్టి ఆయనతో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా మరి వేణుస్వామి గారు చెప్పిన మాటల్ని నమ్మి ముందుకొస్తారేమో చూద్దాం